इक पश्चिम गोदावरी जिला भीमडोल मंडलम पूल ग्राम में एलूर तरह विंत व्याधि लक्षण तो प्रजलु अस्वस्थत गुरिकाव स्थाक कलकलम रेपुतुंदी मूडो रोज को 40 मंदि बाधितुलु अंतु चिक्कनि व्याधि बारिन पड्डारु। గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇలాంటి లక్షణాలతో ఆదివారం రాత్రి సోమవారం 16 మంది వచ్చారు। వెంటనే అప్రమత్తమైన అధికారులు బాధితులను గుర్తించి చికిత్స అందించారు। బాధితుల్లో 14 మంది పురుషులు, ఒక మహిళ, ఒక బాలిక ఉన్నారు। ఆదివారం రాత్రి 6గురు, సోమవారం రాత్రి వరకు 10 మంది ఇలా అస్వస్థతకు గురయ్యారు। ఈ రోజు మరో 6గురు అస్వస్థతకు గురి కావడంతో పోళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు। ఇప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రిలో సుమారు 40 మంది వరకు చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు। చికిత్స తర్వాత అందరూ వెంటనే కోలుకున్నారని, క్షేమంగానే ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆలనాని వివరించారు। వింత వ్యాధి బాధితులను పరామర్శించిన ఆయన వైద్యులు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు। ఇప్పటికే రెండు వైద్య నిపుణుల బృందాలు పోళ్ళ గ్రామంలో చేరుకున్నారని, మరిన్ని వైద్య బృందాలు వస్తున్నట్లు ఆయన తెలిపారు। లక్షణాలు వెలుగు చూసిన నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బాధితులకు చికిత్స అందించిన వెంటనే కోలుకోవడంతో డిశ్చార్జ్ చేసినట్లు మంత్రి ఆళ్ళనాని అన్నారు। ఒక రెండు రోజులుగా ఈ పోళ్ళ గ్రామంలో అంతకు ముందు ఏలూరు తరహాలో జరిగినటువంటి ఏలూరులో జరిగినటువంటి ఆ సంఘటన తరహాలో పోళ్ళలో కూడా రెండు రోజులుగా కొన్ని కేసులు నమోదవుతున్నట్టుగా స్థానిక శాసనసభ్యులు పొప్పాల వాసుబాబు గారి ద్వారా, కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, నాకు కూడా ఆయన ద్వారా తెలియటం జరిగింది। నిన్న రాత్రి ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది స్థానిక శాసనసభ్యులు। అంటే ఈ పోళ్ళ గ్రామంలో ఒక ప్రాంతంలో, పర్టికులర్గా ఒక గ్రామంలో ఒక ప్రాంతం నుండి ఈ తరహా కేసులు కొన్ని నమోదవుతుండటం జరుగుతుందని చెప్పడం జరిగింది। వెంటనే ఈరోజు ఉదయం శాసనసభ్యులు వాసుబాబు గారు, కలెక్టర్ గారు, నేను ఈ ప్రాంతానికి రావటం జరిగింది। ఇక్కడ కేసులకు సంబంధించి మొన్న ఒక 7 కేసులు, అదేవిధంగా నిన్న ఒక 7 కేసులు అడ్మిట్ అవటం, అదేవిధంగా ఈరోజు ఉదయం ఒక 4 కేసులు, అలా దాదాపుగా ఒక 18-19 కేసుల వరకు కూడా ఇప్పుడు కేసులు రావటం జరిగింది। ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా దాదాపుగా మాత్రం రావటం, వారికి కొంచెం ఏదైనా సెలైన్ పెట్టి కొంచెం ఒక గంట ఏదైనా టాబ్లెట్స్ ఇవ్వగానే వాళ్ళందరూ కూడా డిశ్చార్జ్ అవ్వటం కూడా జరిగిపోయింది। ఎవరికి కూడా ఏమి ప్రాణాపాయం లేదు, ఎవరికి కూడా సివియర్గా సింప్టమ్స్ లేవు। దాదాపుగా 15 మంది వరకు వచ్చి వెంటనే ఒక గంటలోనే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవటం కూడా జరుగుతుంది। ఒక 4 వరకు ఈరోజు ఉదయం వచ్చారు, వారు వరకు కొంత సెలైన్ పెట్టడం జరిగింది। వీళ్ళల్లో కొంచెం పంటల పొలాల్లో పనులు చేసుకునేవాళ్ళు, అదేవిధంగా కొంచెం వివిధ షాపుల్లో పనులు చేసుకునేవాడు వీళ్ళు కూడా ఉన్నట్టుగా ఇప్పుడు అధికారులు చెప్తా ఉన్నారు। దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఇక్కడ ఎటువంటి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ యూపీహెచ్సిలో అదనంగా బెడ్లు కూడా తెప్పించడం జరుగుతూ ఉంది। మందులను కూడా అప్పుడు ఏలూరులో ఆ తరహా సంఘటన జరిగినప్పుడు ఏ విధమైనటువంటి మందులు వాడామో అవన్నీ కూడా డిఎండ్ హెచ్ఓ గారు చెప్పడం జరిగింది। అవన్నీ కూడా మందులు కూడా సిద్ధం చేయటం అన్నీ కూడా చేయటం జరిగింది। వారు ఎవరికి ఇబ్బంది లేకుండా వారికి కావాల్సినటువంటి ఇతర సౌకర్యాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారితో పాటు ఉన్నటువంటి అటెండెంట్లకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటం జరుగుతూ ఉంది। ఇప్పుడు మిగిలినటువంటి అంశాల్లో ఏలూరు నుంచి ఒక స్పెషలిస్టుల టీంను కూడా రప్పిస్తూ ఉన్నాము, డాక్టర్స్ని కూడా ఇక్కడ దీనికి సంబంధించి వారు ఇక్కడ 24 గంటలు ఇక్కడే ఉండే విధంగా ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు కూడా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారితో మాట్లాడి ఒక స్పెషల్ టీంను కూడా ఏర్పాటు చేస్తున్నాము। ఆ ప్రాంతాల్లో మన ఎక్కడి నుంచి అయితే ఏ ప్రాంతం నుంచి అయితే ఈ కేసులు ఎక్కువగా వస్తున్నాయి ఆ ప్రాంతాల్లో 108 వాహనాలను కూడా, అంటే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకురావడానికి 108 వాహనాలను కూడా అందుబాటులో పెట్టాము। ఇప్పటికే ఇంటింటి సర్వే కూడా ఈరోజు ఉదయం నుంచే మొదలు పెట్టడం జరిగింది। ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, ఎటువంటి కేసులు ఏదైనా వచ్చేటువంటి అవకాశం ఉందని, ప్రతి ఇంటింటికి కూడా దాదాపుగా 4000 మంది ప్రజలు ఉన్నటువంటి గ్రామం ఇది, ఈ గ్రామంలో ప్రతి ఇంటింటి సర్వే కూడా జరుగుతూ ఉంది। ఇప్పటికే ఒక 5 టీముల ద్వారా మరొక 5 మెడికల్ క్యాంపులను కూడా వెంటనే ఏర్పాటు చేయడం జరిగింది। ఇప్పటికే ఒక మెడికల్ ఆఫీసర్, ఒక ఏఎన్ఎం, ఒక ఆశా వర్కర్, ఒక 4 ఆశా వర్కర్ అలా పెట్టి అక్కడ మందులను కూడా అక్కడ అందుబాటులో ఉంచి 108 వాహనాలతో పాటు మెడికల్ క్యాంపులను కూడా అందుబాటులో పెట్టడం జరిగింది। ఇప్పుడు మేము
కలెక్టర్ గారు, మేము, ఎమ్మెల్యే గారు అందరం కలిసి ఇప్పుడు ఆ ప్రాంతానికి ఎక్కడైతే కేసులు వస్తున్నాయో ఆ ప్రాంతానికి వెళ్ళబోతా ఉన్నాము. మిగిలినటువంటి విషయాలు చూసిన తర్వాత తదుపరి అసలు దీనికి సంబంధించి మరి ఉన్నతాధికారి నేను ఈ రోజు ఉదయం ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మరి వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించిన కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వారితో కూడా మాట్లాడి ఏదైనా ఈ ప్రాంతానికి సంబంధించి ప్రజలకు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నాము. మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు అక్కడ అన్ని రకాలైనటువంటి అక్కడ శాంపిల్స్ తీసుకుంటాం, ఎందుకు వచ్చిందో ఆ విషయంలో కూడా కొంచెం మేము కూడా తగిన చర్యలు తీసుకుంటా ఉన్నాం, ఆ కారణాలను తెలుసుకుంటానని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత మేము మిగిలినటువంటి కార్యం అసలు ఎందుకు ఆ ప్రాంతంలో పరిస్థితి వచ్చిందని ప్రజలతో కూడా మాట్లాడటానికి వెళ్తున్నాము. దాంతో ప్రజలను ఎవరిని కూడా అసలు భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. అందరం అప్రమత్తంగా ఉన్నాము, వైద్య ఆరోగ్య శాఖ కానివ్వండి, మిగిలిన అధికారులు ఎవరిని కూడా భయాందోళనకు గురి కావాల్సినటువంటి పని లేదు. అపోహలు కూడా ఎవరు కూడా ఎటువంటి అపోహలను కూడా వదంతులను కూడా నమ్మవలసినటువంటి అవసరం లేదని ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే ఇప్పుడు వెళ్తా ఉన్నాం అసలు ఈ ప్రాంతానికి. అంటే ఒక ఆలోచన ఏంటంటే అసలు ఇది ఏలూరు తరహా సంబంధించిన సంఘటన కాదా అనేది మనమే దాన్ని నిర్ధారించలేము. అసలు ఏం జరుగుతుంది, వచ్చినటువంటి కేసులకు సంబంధించి, అంతకుముందు ఉన్నటువంటి కేసులకు సంబంధించి దీనికి ఉన్నటువంటి దానికి ఏదన్నా సంబంధం ఉందా, అసలు ఏంటి దీనికి కారణాలు ఏంటి అనేది నిపుణులు చెప్పవలసినటువంటి పరిస్థితి తప్ప అది మనము నిర్ధారించేటువంటి పరిస్థితి కాదు. అంటే నిన్నటి నుంచి మన దృష్టికి వచ్చింది నిన్నే వచ్చింది, అంతకుముందు వచ్చినా కూడా వెంటనే రావటం వాళ్ళంతటి వాళ్లే రావటం, ఇంకొకటి సహాయం తీసుకుని వచ్చినటువంటి కేసులు కూడా తక్కువ. ఈరోజు చూశారు కదా ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి అతనంతా తాతనే నడుచుకుంటూ లోపలికి వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి అసలు మొన్నటి వరకు ఏంటంటే వాళ్ళు రావటం వెంటనే 10 నిమిషాల్లో ఒక ఇంజక్షన్ ఒక సిలైనా పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎక్కువ కేసులు నమోదయ్యేటువంటి పరిస్థితి. నిన్న కొంతమంది వ్యక్తులు స్థానిక ఎమ్మెల్యే గారికి ఆ విషయం చెప్పిన తర్వాత ఆయన వెంటనే స్పందించి కలెక్టర్ గారితోనూ నాతోనూ మాట్లాడి నిన్న రాత్రి మా దృష్టికి తీసుకురావని ఉదయం అందరం కలిసి రావడం